గుడివాడ రైతు బజారుకెళ్ళి క్యూలో నిలబడుకుని గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు అధ్యక్ష. ఇది ఒక నిజ నిర్ధారణ, మీకు ఐడియా ఉంది కదా, మీరు చేయండి. మేము ఆ విషయం చెప్తే మా మీద ఎదురుదాడేంటి? చనిపోయాడా లేదా, ఎక్కడ చనిపోయాడు, రైతు బజార్లో పోయి లైన్లో నిలబడుకున్నాడా లేదా, ఆ విషయం మీరు చెప్పండి. అంటే మీరు దాన్ని కూడా వక్రీకరించి ఇది కూడా సహజ మరణం, అతను ఉల్లిపాయలకే పోలేదు, రైతు బజార్కే పోలేదు అనే విధంగా మీరు మాట్లాడడం చాలా దుర్మార్గం, ఇది బాధాకరం. దీన్ని మా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. వినియోగదారుడి జీవితంతో కూడా మీరు ఆడుకుంటున్నారు, ఇది మంచి బాధ్యత కాదు, దీన్ని గుర్తుపెట్టుకోండి. పేదవాళ్ళ ప్రాణాలంటే సులకన భావం మంచిది కాదని మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. అధ్యక్ష, అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు శవాల మీద కూడా రాజకీయం చేయడానికి అలవాటు పడిపోయాడు అధ్యక్ష. నిన్న మీ శవాలు శవాల దగ్గర మీరే ఉంటారు, చంపేది మీరే, ముందుండేది మీరే. అధ్యక్ష, నిన్న గుడివాడలో రైతు బజార్లో ఒక రైతు స్వామిరెడ్డి గారు అని చెప్పి ఆయన కూరగాయల కోసం అని చెప్పి ఆయన వెళ్ళాడు అధ్యక్ష, ఉల్లిపాయల కోసం ఆయన వెళ్ళా. అయితే ఆయనకి గత 15 సంవత్సరాల నుంచి గుండె నొప్పి ఉంటాం. ఆయన ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆయన కుటుంబం 2 అబ్బాయిలు ఆయనకి, ఆయన 2 అబ్బాయిలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అధ్యక్ష. అదేవిధంగా ఆయన 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఆర్థికంగా బాగా స్థిరపడినటువంటి కుటుంబం గుడివాళ్ళు. ఆయనకి తోడేళ్ళు 3 గుడివాళ్ళు ఉంటారు, బామ్మద్దరు గుడివాళ్ళు ఉంటారు, అందరూ కూడా ఆయనకు ఆరోగ్యం బాగోదని ఆయన ఎక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లా అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయనకి పెరాలసిస్ ఉంది. నిన్న మార్నింగ్ గుడికి వెళ్ళి 8 గంటలకే అటు నుంచి వాకింగ్ చేసుకుంటా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటా పడిపోయాడు అధ్యక్ష. హాస్పిటల్కి తీసుకువెళ్తే హాస్పిటల్లో మరణించాడని చెప్పారు. ఈ తెలుగుదేశం పార్టీ రాబందులు, కొన్ని మీడియా రాబందులు అక్కడ చేరి ఉల్లిపాయల కోసమే చచ్చిపోయారని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, మా కుటుంబంలో ఉల్లిపాయల కోసం మేము వెళ్ళి లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం ఉన్న కుటుంబం కాదు, ఒకవేళ నిలబడాల్సి వచ్చినా ఈ గుండె నొప్పి ఉన్నటువంటి ఈయన్ని తీసుకెళ్లి మేము నిలబెట్టి ఆయన చంపుకునేటువంటి వ్యక్తులను కాదు, కాబట్టి మీ రాజకీయాలకి మమ్మల్ని లాగొద్దు, వదిలేమని చెప్తే నిన్న ఈ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఒక శవం బొమ్మ బాంబ్రేట్లు పట్టుకొచ్చి ఇక్కడ ఉంచున్నారు అధ్యక్ష. మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి, మహిళల మీద జరుగుతున్నటువంటి అగత్యాల గురించి మాట్లాడుతుంటే ఒక శవం దొరికింది కాదు వాళ్ళు మనకి, ఈ శవంతో రాజకీయం చేయకపోతే మళ్ళీ రేపటికి శవం దొరకదో దొరకదో అని చెప్పి ఇక్కడ కూర్చుని ఆ శవంతో ఆడుకున్నారు అధ్యక్ష. ఆయన కుటుంబ సభ్యులు నిన్న మీడియాతో మాట్లాడతా వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ బామ్మర్ది కానీ ఈ రాజకీయాల్లో మమ్మల్ని లాగొద్దు, ఈ ఉల్లిపాయల కోసం మేము చనిపోలేదని చెప్పి చెప్పారు అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, నిన్న ఈనాడు డస్క్ ఇన్ఛార్జి అంట అధ్యక్ష, ఆంధ్రజ్యోతి డస్క్ ఇన్ఛార్జి అంట అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అధ్యక్ష, వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఉల్లిపాయల కోసం చచ్చిపోయారని చెప్పండి, పొద్దున్న 7 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారు దిగిపోతాడు గుడివాడలో, మీకు 25 లక్షల రూపాయలు ఎస్కలేషన్ ఇప్పిస్తాము, ఆయన వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి అధ్యక్ష. 25 లక్షలు అధ్యక్ష, అధ్యక్ష, నిన్న వాళ్ళు సాయంత్రం ప్రెస్ మీట్ పెడితే ఈనాడిని కానీ జ్యోతిని కానీ వాళ్ళు పిలవలేదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని కానీ జిల్లా నాయకులను కానీ రాష్ట్ర నాయకుడు వస్తానన్నా కూడా మా ఇంటికి రావటానికి లేదని చెప్పి ఎవరిని కూడా ఎలా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఈ రాష్ట్రం అంతా ఆయన జాగీర్లాగా ఏం చేస్తా చేద్దాం అని చెప్పి స్వాగత అధ్యక్ష, అది గుడివాడ, గుడివాడలో కొడాలి నాని ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.